ఈటెల రాజేందర్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాసినట్టుగా ఉన్న ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది వైరల్ అవుతున్న ఈ లేఖలో ఈటెల తాను చేసింది తప్పేనని సమావేశాలు జరిపింది నిజమేనని తనతో పాటు పెద్దపల్లి జిల్లాకు చెందిన లీడర్లు కూడా హాజరు కావడం నిజమేనని ఒప్పుకున్నారు తామంతా పార్టీకి విధేయులుగా ఉంటామంటూ పేర్కొన్నారు మీతో సాన్నిహిత్యం ఎంతో గొప్పదని మీరు నా వేలు పట్టుకుని నడిపించారని కూడా కేసీఆర్ను ఈటెల కీర్తించారు అయితే ఈ లెటర్లో మాత్రం తేదీ రాయలేదు అయితే ఇది ముఖ్యమంత్రికి ఈటల రాసిన లేఖ కావాలనే లీక్ చేశారా లేక క్రియేట్ చేశారా అన్నది మాత్రం అర్థం కావడం లేదు లేఖ సారాంశాన్ని ఒక్కసారి గమనిస్తే టిఆర్ఎస్ పార్టీలో గత ఇరవై ఏళ్లుగా మీతో సాన్నిహిత్యం చాలా గొప్పది మీతో కలిసి పనిచేసిన ప్రతిక్షణం నేను రాజకీయంగా వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నాను మీరు పార్టీలో నాకు స్థాయికి మించి ఎన్నో అవకాశాలు ఇచ్చారు ఇప్పటికీ నాకు గుర్తుంది మీరిచ్చిన అవకాశంతో నేను హుజూరాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలిచినా నాకు అదే పెద్ద పదవని అనుకున్నాను కానీ ఆ సమయంలో ఎందరో మీతో సన్నిహితంగా ఉన్నా వాళ్ళని కాదని నాకు ఏకంగా మన పార్టీ టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా అవకాశం ఇచ్చి నన్ను ఎంతో ప్రోత్సహించారు ఆ ప్రోత్సాహాన్ని నేను మర్చిపోలేను ఉద్యమ సమయంలో నన్ను వేలు నడిపించారు నన్ను గత ఇరవై ఏళ్ళ నుంచి మీ తమ్ముడిలాగా భావిస్తూ వస్తున్నారు మీరు అవకాశం ఇవ్వకుంటే నేను రాజకీయంగా ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు నాకు రెండుసార్లు మంత్రిగా అవకాశం ఇచ్చి పార్టీలో తగిన గుర్తింపు ఇచ్చారు అని వీటిలా లేఖలో పేర్కొన్నట్లు ఉంది కానీ నిన్నటి నుంచి జరిగిన పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయి నిన్న నాపై ఆరోపణలతో కొన్ని ఛానల్లో వార్తలు రావడం నన్ను తీవ్రంగా కలిచివేసింది నేను చేసిన కొన్ని పనులు తప్పే కావచ్చు కానీ ఆ పనులు నేను కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టించడం వల్ల చేయాల్సి వచ్చింది కానీ పార్టీ మీద కానీ మీ మీద కానీ నాకు ఎల్లప్పుడూ అపారమైన గౌరవం ఉంది బెంగళూరులో కానీ పూణేలో కానీ ఇతర చోట్ల నేను పెట్టిన సమావేశం కూడా కొందరి తప్పుడు మాటలతో నేను ముందుకు వెళ్లాల్సి వచ్చింది తప్పితే నాకు వేరే ఇతర ఆలోచన లేదు అలా సమావేశాలు పెట్టడం పార్టీకి ఇబ్బంది కలిగించేలాగా కొన్ని రకాల పనులు చేయడం ముమ్మాటికి తప్పేనని ఒప్పుకుంటున్నాను నన్ను మరోసారి పెద్ద మనసుతో మీ తమ్ముళ్లా భావించి ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వగలరు జరిగిన వాటి పట్ల నేను విచారం వ్యక్తం చేస్తూ మీరు నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తున్నాను ఇక నుండి అలాంటి తప్పులను కానీ పార్టీకి ఇబ్బంది కలిగించేలాగా ఎలాంటి పనులు చేయనని మీకు మాట ఇస్తున్నాను అని లేఖలో ఈటల రాజేందర్ తెలిపారు ఇంకా ఆ లేఖలో ఏమన్నారంటే నాతో పాటు పార్టీకి ఇబ్బంది కలిగించే అట్టి సమావేశంలో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా నాయకులు కానీ ఇతర జిల్లాల నాయకులు కానీ పార్టీకి విధేయంగా పనిచేసేలా చూస్తాను మీరు నా తప్పులను సరిదిద్దుకోవడానికి ఈ ఒక్కసారికి అవకాశం ఇస్తారని భావిస్తున్నాను పదవులతో సంబంధం లేకుండా పార్టీని మరింత బలోపేతం చేయడానికి నేను అనుక్షణం సిద్ధంగా ఉంటాను ఇదే విషయం నేను రామ్తో అసెంబ్లీలో కలిసినప్పుడు చెప్పాను ఆనాడు చెప్పిన దానికి ముమ్మాటికి కట్టుబడి ఉంటాను అని ఈటెల లేఖలో పేర్కొన్నారు మరి ఇది ఈటల రాజేందర్ రాసిందా లేదా కావాలనే కల్పించారా అనేది మాత్రం సస్పెన్స్గా మారింది